మన లండన్ నుంచి ఇటలీలో పిజ్జా అనే గారి వచ్చాము. చూసా కదా లాస్ట్ వీడియోలో పిజ్జా చూడకపోతే చూడండి. సో అక్కడ పిజ్జా నుంచి మనం క్యాపిటల్ సిటీ ఇటలీ క్యాపిటల్ సిటీ రోమ్ వచ్చాం. సో ఇప్పుడు రోమ్లో ఉన్నాము. సో మేము రోమ్ సిటీలో ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము ఒక 2 డేస్ ఉండడానికి. ఇది మా రూము. ఎంట్రన్స్ స్టేషన్కి ఆపోజిట్లో ఇక్కడ సాందు కాఫీ అనలో ఉంటాం. సో ఇక్కడ పిజ్జా అవన్నీ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చాం యాక్చువల్గా, కానీ వెనకాల వీళ్ళు పంజాబీ రెస్టారెంట్. సో ఇక్కడ బాజీలు అందరూ బాగా మాట్లాడుతున్నమాట. సో వాళ్ళు మాకు సజెస్ట్ చేశారు మీకు ఇండియన్ రెస్టారెంట్ ఇండియన్ ఫుడ్ ఇస్తామని. సో ఇండియన్ ఫుడ్ తీసుకున్నాం, తర్వాత రోటీ సబ్జీ తింటున్నాం. చాలా బాగుంది. ఎవరైనా విజిట్ చేస్తే ఇక్కడ రండి, ఇక్కడ బాగా మాట్లాడుతున్నారు. తక్కువ రేట్లో మనకి ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. ఓకే, సో మనకి రోటీ అండ్ కర్రీ తినేసాము, పాలక్ పన్నీర్ బాగుంది. మనకి టిఫిన్ చేసినా లంచ్ చేసినా డిన్నర్ చేసినా కాఫీ అయితే కావాలి. సో కాఫీ ఆర్డర్ చేసాం, లాటే ఇది యాక్చువల్గా బాగుంది కదా లాటే. బాగుంది, కానీ షుగర్ యాడ్ చేయాలి. జరూర్ అయ్యే ఫ్యామిలీకి నజదీక్ బియా జో బ్యాక్తి 16 నంబర్ 18 నంబర్ పి జరూర్ ఖానా ఖాకి జాయే. థ్యాంక్ యూ సో మచ్. బాజీ హమ్కు ఇండియన్ గానా దియా బహుత్ అచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, చూస్తున్నా కదా బ్యాక్ సైడ్, ఇది కలోజియం. ఇది ప్రపంచంలో 7 వింతలలో ఒకటి. ఇది రోమ్ ఇటలీ నగరంలో ఉంది. యాక్చువల్గా ఇది ఒక యాంపీ థియేటర్. అంటే ఏంటి, ఒక స్టేడియం లాంటిది అన్నమాట. అందరూ కూర్చుని ప్రేక్షకులు చూడడానికి రౌండ్ ఉంటుంది, స్టేడియం లాగా. క్రికెట్ స్టేడియం అంటున్నాడు అట్లాగా. సో జనాలు చూసి కూర్చుని చూస్తారు. సో ఇది 2000 సంవత్సరాల క్రితమే కట్టారు. సో అది దీని వీళ్ళ ఆర్కిటెక్చర్. దీనిలో ఒకేసారే అట్లీస్ట్ 50,000 నుంచి 80,000 మంది కూర్చోవచ్చు అంట ఆ టైంలో. ఇప్పుడైతే అన్ని శిథిలాలు అయిపోయినాయి లేండి.
ఇది 156 మీటర్ల వెడల్పు, 159 మీటర్ల పొడవు అండ్ 57 మీటర్లు ఎత్తుంటుంది. ఇది రోమన్ సామ్రాజ్యంలో నిర్మించబడిన అతిపెద్ద ప్రేక్షకాగారం అంటే యాంపిథియేటర్ స్టేడియం లాంటిది. ఇక్కడ ఈ స్టేడియంలో ఏమేమి జరిగాయి అంటే జంతువుల్ని హంట్ చేయడం, లేకపోతే ఎవరైనా రాజులు చంపడం, ఫైటింగ్స్ జరగడం, గ్లాడియేటర్స్ సినిమా చూస్తుంటే మీకు తెలుస్తుంది. సో ఫైటింగ్స్ జరగడం అట్లాంటివి చేసేవారంట. సో ఇది చాలా ఫేమస్ బ్యాటిల్ ఫీల్డ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇది భూకంపం వల్ల కూలిపోయింది మేజర్, చాలా వరకు ఇది కట్టి 2000 సంవత్సరాలు అయినా సరే, భూకంపం వచ్చినా సరే స్టిల్ మేజర్ పార్ట్ అయితే అలాగే ఉంది కూలకుండా. సో అందుకనేమో దీన్ని సెవెన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్లో పెట్టారు, ప్రపంచంలో 7 వింతల్లో ఇది కూడా ఒక వింత. చూడండి బిగ్ బస్ రూము, ఇది సిటీలో తిప్పే బస్ అన్నమాట. నెట్ సైడ్ వెళ్తే ఒక క్యాసిల్ ఉంది ఇక్కడ. చూడండి ఇక్కడ రిక్షాలు, ఇక్కడ రిక్షాలు కూడా ఉన్నాయి ఇక్కడ సిటీలో. ఇక్కడ లోపలికి వెళ్ళట్లేదు, టైం లేదు మనకి. సో ఇక్కడ నుంచి దూరాన్ని చూసి వెళ్ళిపోతున్నాం, సెయింట్ యాంజిలో క్యాసిల్. నెక్స్ట్ వాటికన్ సిటీకి వెళ్తాం. సో గైస్ చూడండి, ఈ బోర్డర్ దాటితే లోపల ఉన్నది వాటికన్ సిటీ. సో చుట్టూ గేట్లో ఉంది కదా, సో అక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళిపోతే వాటికన్ సిటీ. ఇది బోర్డరు, చూడండి ఫోన్లో చూపిస్తాను. కనిపిస్తుందా? ఫోన్లో చూపిస్తున్నాను అండి. అదిగోండి మనం ఎగ్జాక్ట్గా అక్కడ బోర్డర్ దగ్గర ఉన్నాము, కనిపిస్తుందా? సో అక్కడ బోర్డర్లో ఉన్నాం మనం, వాటికన్ సిటీ లోపలికి వెళ్ళిపోదాం, నడవండి. ఓకే,